అమోఘం, అద్వితీయం, అత్యద్భుతం. విజయవాడ నగరంలో స్వర్ణ వజ్రాభరణాలకే మణిహారం. ఎన్విఆర్ జ్యువెలరీ, గోల్డ్, డైమండ్, ప్లాటినం హోల్సేల్ షోరూమ్. 110 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన యాజమాన్యం ఆధ్వర్యంలో నాణ్యత, నమ్మకం, నిజాయితీ ధరలతో ఎందరో సంతోషకరమైన ఖాతాదారులను కలిగిన సంస్థ ఎన్విఆర్ జ్యువెలరీ. ఇప్పుడు సువిశాలమైన ప్రాంగణంలో అపురూపమైన కలెక్షన్స్ తో మన విజయవాడ ప్రజలకు అందుబాటులో ఎక్స్క్లూజివ్ డైమండ్ కలెక్షన్, ఐజీఐ సర్టిఫైడ్ డైమండ్ జ్యువెలరీ, వింటేజ్ వెడ్డింగ్ కలెక్షన్స్, యునీక్ గోల్డ్ జ్యువెలరీ, రాయల్ ప్లాటినం జ్యువెలరీ. నూతనంగా ప్రారంభించబడిన సందర్భంగా అడ్వాన్స్ గోల్డ్ అండ్ మనీ ప్లాన్స్, కుబేరి లక్ష్మి ప్లాన్, కేవలం 10 నెలలు చెల్లించి 1 నెల బోనస్ లేదా 0% వాల్యూ యాడెడ్ పొందండి. స్వర్ణ లక్ష్మి ప్లాన్, మీ దగ్గర ఉన్న పాత బంగారం లేదా మేలిమి బంగారం చెల్లించి 10 నెలల తర్వాత 0% వాల్యూ యాడెడ్ తో వస్తువు పొందండి. నల్లమల్లీస్ ఎన్విఆర్ జ్యువెలరీ, ఎల్ఐసి బిల్డింగ్ ఎదురుగా, జైన్ కాంప్లెక్స్, ఎఫ్ఎం ప్లాజా, ప్రకాశం రోడ్, విజయవాడ 2. సెల్ నంబర్ 9166126916. కొండగట్టు ఆంజనేయుని దర్శించుకొని చిన్న అక్కడ ఒక రైస్ మిల్లో ఆతిథ్యం ఇచ్చారు. అది చేసుకుని వస్తుంటే హై టెన్షన్ వైర్ తగిలి జుట్టు కాలిపోయింది ఓ పాటు. సో నాకు ఆ రోజు నుంచి నాకు అపరిమితమైన నమ్మకం నాకు కొండగట్టు ఆంజనేయుడి మీద. నాకు తిరిగి పునర్జన్మ ప్రసాదించిన తండ్రి నాకు. సో నా ఏదైనా సరే ఒక కార్యక్రమం చేయబోయే ముందు కీలకమైన కొండగట్టును దర్శించుకొని నేను చేశాను ఇప్పుడు దాకా. సో అదే వరవడలో ఇక్కడికి వచ్చాను. ఇది దీని వెనక తెలంగాణ నుంచి కూడా మన మీ అందరికీ తెలిసింది. నేను 2007-08 నుంచి కూడా నేను తెలంగాణ క్షేత్రంలో రాష్ట్రం ఎక్కువ తిరిగిన వాడిని. నేను విపరీతమైన ఆశీష అభిమానం ఉన్నవాడిని. అలాగే తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో పర్యటించిన వాడిని, కష్ట నష్టాలు తెలిసిన వాడిని. సో దాంట్లో భాగంగా నాయకులు కూడా ఇక్కడ దీని గురించి దృష్టి పెట్టమని అంటే ఒక పరిమితమైన పాత్ర ఉండాలి ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో. ముందు లోతుగా దిగబోయే ముందు ఒకటే పెట్టుకున్నా, ఒక అవగాహన చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద, యువత సమస్యల మీద. అలాగే కీలకమైన దాకా కూడా వస్తూ ఉంటే ముఖ్యంగా పోలీసు జాబ్స్ కోసం ప్రత్యేకించి చాలామంది యువత నివేదించారు. దాదాపు 5 ఫిట్నెస్ టెస్ట్లు కనీసం ఉండేవి. కానీ దాదాపు 1 మోస్తరు కూడా సరిపోయేది. మేము రిటర్న్ టెస్ట్లకి నెక్స్ట్ అడ్వాన్స్డ్ దీనికి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అన్నిటికీ దాని ఏమంటే లిమిటేషన్స్ పెంచేశారు. ఈవెన్ లాంగ్ జంప్ అని ఇట్లాగానే దీనివల్ల మాకు ఇబ్బందులు అవుతుంది. దయచేసి తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి యువత నాకు విన్నవించుకున్నారు నాతోటి. దాని మీదే లోపల ఇప్పుడు జరగబోయే దాంట్లో కూడా ముఖ్యంగా ఈ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ పరిస్థితుల్లో ఎందుకు పెంచాల్సి వచ్చింది, యువత చెప్పిన సమస్యలన్నింటినీ కూడా ఒకసారి చర్చించి మీకు తెలియజేస్తాం. అలాగే చాలా పరిమితమైన స్థానాల్లో మాట్లాడుతూ లాస్ట్ టైం కూడా మాట్లాడుకుంటే ఇంకా 7 తక్కువ కాకుండా 14 మించకుండా చేయాలి. ఒక దానికి దరిదాపుల్లోనే పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. అది ఎక్కడ అనేది ఇంకొద్ది వారాల్లో నిర్ణయించుకుంటాం. సో నాకు సహకరించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు. తెలంగాణలో బీజేపీతో పొత్తు అనే అంశాన్ని ఏమనుకోవచ్చు? అంటే పోయిన లాస్ట్ టైం ఈ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా దాదాపు 30 ఆరు మా వాళ్ళు అభ్యర్థులు పోటీ చేయబోయారు. కాకపోతే నాకు జాతీయ స్థాయి నాయకులు నన్ను రిక్వెస్ట్ చేసిన మీదట నేను ప్రత్యేక దృష్టితో చూసి దాన్ని మా వాళ్ళందరినీ విరమించుకోమని చెప్పాను. సో నా మద్దతు ఎప్పుడు బీజేపీకి ఉంటుంది. కానీ ఈసారి మటుకు ఖచ్చితంగా జనసేన ఫుట్ ప్రింట్ దాని ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. అసెంబ్లీ అన్ని స్థానాల్లో పోటీ చేయాలి? లేదు సార్, లిమిటెడ్గానే అనుకుంటాను సార్. ఎందుకంటే అంత బలం లేదు. అభిమానం ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చేమో, కానీ ఒక చాలా బలంగా పార్టీ పట్ల ఆకర్షితులైన యువత కూడా ఉన్నారు, ఆడపడుచులు కూడా ఉన్నారు. అందుకని ఒక పరిమితమైన స్థానాలు. ఎందుకంటే నాకు బేసిక్గానే
ఓటును డిస్టర్బ్ చేయడం ఇష్టం. ఇప్పుడు 2014లో మీరు పార్టీ పెట్టింది, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఏపీ రెండు కూడా చూశారు. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పాలన రెండు ప్రభుత్వాల తేడా ఏమనిపిస్తుంది? అలా చేస్తే ఖచ్చితంగా ఆంధ్రాకి కంపేర్ చేయలేం తెలంగాణ. ఖచ్చితంగా కొన్ని సమస్యలు మిగతా వాళ్ళు లేవనెత్తిన అంశాల్లో ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చా మగా? ఖచ్చితంగా ఆంధ్రతో కంపేర్ చేస్తే అసలు ఆంధ్రతో కంపేర్ చేయలేం తెలంగాణ ప్రభుత్వం. అభివృద్ధి బాటలో ఉన్నదంటారా తెలంగాణ? ఆంధ్రతో కంపేర్ చేసుకుని ఖచ్చితంగా అభివృద్ధి బాటలో ఆంధ్రతో కంపేర్ చేస్తే. ఇట్లా తెలంగాణ పర్యటన మీరు ఏదైనా పాదయాత్ర కానీ చేసే అంటే నాకు గతంలో నేను ఆదిలాబాద్ కరీంనగర్ మన ఓపెన్ మైన్స్ అన్ని నేను పర్యటించిన వాడిని. నాకు లోపల ప్రత్యేకంగా కొన్ని సమస్యల మీద అవగాహన ఉంది. వాటిలో వాటి మీద కనుక ఒక రిపోర్ట్ ఒకటి తయారు చేసుకుని ఖచ్చితంగా అది పాదయాత్రగా చేయొచ్చా లేదంటే సందర్శించాలా అనేది ఖచ్చితంగా నా మైండ్లో ఉంది, ఖచ్చితంగా చేస్తాను. సార్ తెలంగాణలో ఏమైనా పొత్తులు ఉండే అవకాశం ఉంది? మీరు అనేది ఎవరితోటి ఏ పార్టీ భావజాలంతో కలిసి వచ్చే పార్టీలు ఎవరు? అంటే బేసిక్గానే మౌలికంగా నేను ఆలోచించేది ఎప్పుడు ఓటు చీలకూడదని అనుకుంటాను. ఇక్కడ వెరీ కన్స్ట్రక్టివ్ రోలే ప్లే చేయాలి. ఎందుకంటే నిజంగా మన ఏదన్నా డెమోక్రసీలు ప్రజాస్వామ్యం ప్రజలకు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మన వంతు కృషి చేసి దాన్ని కన్సాలిడేట్ చేయాలని అనుకుంటున్నాను. ఓట్ని స్ప్లిట్ చేసి అటు ఇటు కాకుండా డిస్టర్బ్ చేయడం కంటే అది ఇప్పుడు పొలిటికల్ ల్యాండ్స్కేప్ని డిస్టర్బ్ చేయడం అది.